ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడి మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీత్వ శివాత్వాలంబన తత్వా శ్లేషాత్త శబలతా సంగత కర్తృత్వాదిక నానాది మహత్వాహంకార భావ హరిహరనాథ. కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి పరమాత్మ సర్వదేవతా స్వరూపుడు. అన్నమయ్య పేర్కొన్నట్టుగా హరియవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే అన్ని మంత్రములు, హరిహరి హరిహరి అని కొనియాడవలసిందిగా పేర్కొంటాడు అన్నమాచార్య వారు. అటువంటి హరి శ్రీనివాసుడై శ్రీవెంకటేశుడై కలియుగ ప్రత్యక్ష దైవంగా సకల లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ స్వామి తానే కృష్ణుణ్ణి అని చెప్పుకున్నారు కాబట్టి కృష్ణనామధేయంతో మనం కీర్తించడం వల్ల కృష్ణస్తు స్వయం భగవాన్. మనం భగవన్నామ సంకీర్తనలో కొన్ని మెలకువలు కూడా పాటించాలి. అలా పాటించే మెలకువల్లో ఏమిటంటే, అందుకే మహాకవులు ఉదాహరణ కావ్యాలు చెప్పారు, సార్వ విభక్తిక స్తవాలు చేశారు. అంటే మనకు వ్యాకరణంలో 7 విభక్తులు ఉంటాయి, భాష యొక్క సౌందర్యాన్ని పెంచే ఒక అంగములు అంశములు. అన్ని విభక్తులతో కూడా మనం భగవంతుని సంకీర్తనం చేయడం వల్ల మనకు జీవితంలో కలుగుతున్నటువంటి సర్వకాల సర్వావస్థలలో మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం అధిగమించి ఆ పరమాత్మను చేరుకోగలము అన్నటువంటి సైద్ధాంతిక దృక్పథంతోనే మహానుభావులు ఈ ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు. కృష్ణో రక్షతునో జగత్త్రయ గురు, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణేనామరశాత్రవో వినిహితాః, కృష్ణాయ తస్మై నమః, కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్టతి సర్వమేతత్ అఖిలం, హే కృష్ణ రక్షస్వమాం అని కులశేఖర ఆళ్వార్ కీర్తించారు. ఆళ్వార్లు ఆచార్య పురుషులు అందరూ కూడా వారు తపస్సంపన్నులైనటువంటి మహర్షులు. వారి వారి క్రాంత దర్శనంలో సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ఆ దివ్య రసానుభూతిని భావితరాలకు అందించినటువంటి మహానుభావులు. అలా ఈ కులశేఖర మహీపారుడు ఆయన కృష్ణుని యొక్క తత్వాన్ని అత్యద్భుతంగా వర్ణించాడు ముకుందమాలలు. కృష్ణో రక్షతునో జగత్రయ గురు, ఈ జగత్రయములను జాగరూకుడై ఎప్పుడూ రక్షిస్తున్నటువంటి వాడు కృష్ణ భగవానుడు. ప్రథమ విభక్తి. అలా ఎన్ని విభక్తులు ఉన్నాయో మనకు, అన్ని విభక్తులతో కూడా ఆ విభక్త్యంతములు చేర్చి, తెలుగులోనూ 7 విభక్తులు ఉన్నాయి, సంస్కృతంలోనూ ఉన్నాయి. 7 విభక్తులతో పాటు సంబోధన విభక్తి కూడా ఉన్నది. అందుకే ఆ సంబోధన విభక్తిలో మన ఆర్తి ధ్వనించేట్టుగా మనం సంకీర్తనం చేయాలి, హే కృష్ణ రక్షస్వమాం. అన్ని విభక్తులతోనూ ఆ కృష్ణ భగవాను ప్రార్థించి సంబోధనం చేయడం వల్ల, ఆ పరమాత్మను ఆహ్వానించడం వల్ల, బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సర్వమద్యమై కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ భాష్పాంబున, అంటే ఒక తన్మయావస్థ కలిగినటువంటి భావన. ఆ తన్మయత్వంలోకి మనం విలీనమైపోయిన తర్వాత అదే యోగ భావన. అటువంటి యోగ భావనతో, అటువంటి ఏకాగ్రతా బంధురమైనటువంటి హృదయ ప్రవృత్తితో మనం ఆ పరమాత్మను కీర్తించినప్పుడు తప్పకుండా పరమాత్మ ప్రసన్నుడవుతాడు. అందులోనూ కృష్ణాదేవ సముత్థితం జగదిదం, ఈ సమస్త జగత్తులన్నీ కూడా కృష్ణ భగవాను యొక్క సంకల్పానికి అనుగుణంగానే పరిభ్రమిస్తున్నాయి, పరివర్తనం చెందుతున్నాయి. కృష్ణే తిష్టతి సర్వం ఏతద్ అఖిలం. మహాభారతంలో కానీ ఇంకా ఎన్నో సందర్భాలలో పరమాత్మ తన విరాణ్మూర్తిని చూపించాడు. కౌరవ సభలో విరాణ్మూర్తిని చూపించాడు, అలాగే అర్జునునికి గీతా ప్రబోధ సమయంలో విరాణ్మూర్తిని చూపించాడు, తన యొక్క తనను ఆశ్రయించిన భక్తుల కోసం విజృంభించే ప్రయత్నం చేశాడు. ఆ విజృంభణ కూడా ఒక విరాణ్మూర్తివంతమైనటువంటి తేజో విరాజితమైనటువంటి మహోద్యమ స్ఫూర్తితో కూడినటువంటి ఉద్యమాలవి. అలా ఆ పరమాత్మ సకల భక్త రక్షణుడై సకల లోక రక్షణుడై ఉన్నాడని చాటి చెప్పుతూ
ఈ కృష్ణో రక్షతునో సార్వవిభక్తిక స్తవమైనటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకొని హే కృష్ణ అని కృష్ణ భగవానుని ఆహ్వానించామంటే ఆయన మన మనసులోనే తిష్ట వేసి ఉంటున్నాడు, మనను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడనే భావన, ఆ ప్రగాఢ విశ్వాసము, అదే భాగవత సంప్రదాయం. పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నోపాసితామదమపస్య మయా మహాంతః తీర్థాని చాస్తిక ధియా నహి సేవితాని దేవార్చనం చ విధివన్న కృతం కదాపి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. మాసం పుష్యమాసం, వందనీయమైనటువంటి విష్ణునామం హరినామం, ఆ హరి సంబంధమైనటువంటి హరిశరణాష్టకంలో మరొక శ్లోకం ఇది. నోపాసిత మదమపాస్య మయా మహాంతః. మదమపాస్య, మనకు అంతఃశత్రువులు ఆరు. లోకంలో ఎవ్వరూ మనకి శత్రువులు లేరు. కేవలం మనలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు శత్రువులు. ఎటువంటి గుణాలంటే దుర్గుణాలు అన్నమాట. అవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ షడ్గుణాలలో మదం అనేటువంటిది ఏమిటంటే నన్ను మించినటువంటి వాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి భావన అన్నమాట. అందుకని అది శారీరక బలం చూసుకునో, మానసిక బలం చూసుకునో, విద్యాబలాన్ని చూసుకునో, ధనబలాన్ని చూసుకునో పెరిగేటువంటి ఒక అవస్థా విశేషం అది, ఆ మదం అనేటువంటిది. మత్త గజానికి, మదపుటేనుగుకి ఏ విధంగా మదజలాలు స్రవించేటువంటి సమయంలో ఆ గజానికి లోకం కనబడదు, అదేవిధంగా మనిషికి కూడా ఈ విద్యా ధన బలాదుల వల్ల కలిగేటువంటి మదం అటువంటిది అన్నమాట. మదం వల్ల నేను నా ఉపాసితాహ మయా మహాంతః, నా చేత మహాపురుషులు ఎవ్వరూ కూడా ఉపాసింపబడలేదు. లోకంలో మార్గే మార్గే నిర్మలం బ్రహ్మవృందం అని ఎటు చూసినా సరే మనకు ఎంతో మహాత్ములైనటువంటి గొప్పవాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ మనకుండేటువంటి వ్యవహారం ఏమిటంటే నేను మహా గొప్పవాణ్ణి, నన్ను మించినటువంటి వాడు మరొకడు లేడు అనేటువంటి భావన. దానివల్ల మహాత్ముల్ని నేను ఎప్పుడూ సేవించలేదయ్యా అని హరికి విన్నవించుకుంటున్నాడు ఈ భక్తుడు. అదేవిధంగా తీర్థాని చాస్తిక ధియా నహి సేవిత అని, జలాలలోకి ప్రవేశించి పుణ్యక్షేత్రాలలోకి ప్రవేశించి ఆ పుణ్యక్షేత్రాలను ఆ పవిత్రమైనటువంటి నదులలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి జలరాశులను నేను ఎప్పుడూ సేవించలేదు. ఏ విధంగా సేవించాలట? ఆస్తిక ధియ. ఆస్తిక ధీహి అంటే అస్తిత్వాన్ని భావనలో పెట్టుకుని. ఆస్తిక శబ్దానికి రెండు రకాల వ్యవహారం అన్నది లోకంలో. ఆస్తికులంటే వేదములు పరమ ప్రమాణములని నమ్మేటువంటి వాడు ఆస్తికుడు అని మనకు ఒక వ్యవహారం. అలాగే ఆస్తిక శబ్దానికి ఆ దైవం యొక్క అస్తిత్వంలో చక్కటి విశ్వాసం ఉన్నటువంటి వాడు. దైవం ఎక్కడ ఉన్నాడు అని కనుక మనం భావించినట్లయితే కేవలం పూజా మందిరంలోనూ లేదా ఒక దేవాలయంలో మాత్రమే కాదు, సర్వత్ర సర్వజీవ చిత్తాధివాసిగా ఆ దైవం ప్రకాశిస్తున్నాడు అనేటువంటి భావన మనకు కలగాలి. కనుక ఆ విధమైనటువంటి భావనతోటి మనం ప్రవేశించేటువంటి ప్రతి దివ్యమైనటువంటి తీర్థంలో, మనం ప్రవేశించేటువంటి ప్రతి దివ్యక్షేత్రంలో కూడా దైవాన్ని దర్శించగలిగినటువంటి భావనతోటి ఆస్తిక ధీ అంటే అది ఆస్తిక బుద్ధి అంటే అటువంటి ఆస్తిక బుద్ధితోటి నేను ఇంతవరకు ఎవరిని సేవించలేదు. దేవార్చనంచ విధివన్న కృతం కదాపి, ఇక పోని ఏ తీర్థానికి వెళ్ళలేదు, మహాపురుషులను సేవించలేదు. మూడవది ఏమిటి? సులభమైనటువంటి విధానం అంటే దేవతార్చన. ప్రతినిత్యం ఇంట్లో మన ఇష్టదైవానికి పూజ చేసుకోవడం అనేటువంటిది. విధివత్ అంటే మనకు స్మృత్యాదులలో చెప్పబడినటువంటి విధంగా ఆ దేవతార్చనను కూడా నేను క్రమంలో చేసినటువంటి వాడని కాదు. తస్మాత్, అందుచేత,
త్వమేవ శరణం మమ శంఖపాణి. నీవు మాత్రమే నాకు శరణమయ్యా, నీ నామాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, నిన్ను స్తుతి చేస్తున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను, నీవు నన్ను రక్షించవలసింది అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ భావంతో మనం ఈ పుష్యమాసంలో హరిని సేవించుకోవచ్చు. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 31వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులు పుష్యమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. మనకు తిథిక్రమంలో సంభవించేటువంటి అన్ని తిథులలో కూడా ఏకాదశి తిథి చాలా శ్రేష్టమైనటువంటి తిథి, విష్ణుప్రియమైనటువంటి తిథి ఏకాదశి, విష్ణు తిథి ద్వాదశి. కనుక ఈ ఏకాదశి తిథి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి విష్ణు సమర్చనం చేసుకున్న తర్వాత హరినామస్మరణ చేస్తూ జాగరణం చేసి ఆ పైన ద్వాదశి తిథి నాడు పారణం చేయడం అనేటువంటిది విష్ణు ప్రియకరమైనటువంటిది. విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల సర్వవిధములైన ఈప్సితములను నెరవేర్చేటువంటిది. కనుక ఈ ఏకాదశి సేవనం అనేటువంటిది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి కవచాలని బృహస్పతి స్తోత్రాన్ని, బృహస్పతి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, వీటన్నిటిని కూడా మనం పఠించుకోవచ్చు. బృహస్పతి సంబంధమైన జపాన్ని కూడా మనం చేసుకోవచ్చు. దీనివల్ల గురువు అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.